నమస్కారం. ముందుగా ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే అందుకంటే ముందుగా ఈరోజు మనందరికి తెలిసిందే చాలా గొప్ప వ్యక్తి, సీనియర్ నటుడు. ఈరోజు పై లోకానికి వెళ్ళారు. అండ్ ఆయన ఒక గొప్ప నటుడే కాదు, ఒక మంచి పొలిటికల్ ఐడియాలజీతో ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఆయన. ఆయన గురించి మెయిన్గా ఎందుకంటే షేర్ చేసుకోవాల్సింది మన ఇండస్ట్రీ. ఆయన మన ఆయన అడుగుజాడల్లో ఎంతోమంది చూసి వచ్చున్నాం. మా చైల్డ్హుడ్ అంతా ఆయన సినిమాలు చూసి పెరిగాం. అండ్ ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఇంట్లో ఎప్పుడండి, మాకు చెన్నైలో ఫస్ట్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు అక్కడే ఉన్నాం కాబట్టి బాగా తెలుసు. ఎప్పుడు వారి ఇంటి బయట 200-300 మంది జనాలు నిలబడుతూ ఉంటారండి. ఆకలి ఆయన ఇంటికి వస్తే ఆకలి తీరకుండా వెళ్ళింది వాళ్ళు లేరు అక్కడ. అంత గొప్ప వ్యక్తి ఆయన, ఆయన కుటుంబం. ఈరోజు ఆయన అంత లేరు, కానీ ఆయన చేసిన సినిమాలు, కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మంచి విషయాలు కలకాలం నిలిచిండిపోతాయి. ఆయన ఎప్పటికీ మనలో ఉంటాడు, మనతో పాటే ఉంటాడు సినిమా ద్వారా. అండ్ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యాన్స్కి, ఆయన లవ్డ్ వన్స్కి, ప్రతి ఒక్కరికి మై కండోలెన్సెస్. ఆయన ఆత్మశాంతించాలని ఆ శివుడిని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. కౌశల్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. దీస్ ఆర్ ఆల్ ది బెస్ట్. అండ్ ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి, స్టంట్ డైరెక్టర్కి, అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, టెక్నీషియన్ ఆఫ్ ది ఫిలిం, ఆల్ ది వెరీ బెస్ట్. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, ఎక్సైటింగ్గా. అండ్ 30వ తారీఖున డిసెంబర్ రిలీజ్ అవుతుంది 2023. సో ఎండింగ్ ద న్యూ ఇయర్ విత్ ద బ్యాంగ్, సూపర్ సూపర్. కొత్త సంవత్సరం ఈ ఇయర్ ఎండింగ్లో సూపర్ హిట్ ఇచ్చి సూపర్ హిట్తో పాటు కొత్త ఇయర్ ఎంటర్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి. అండ్ కౌశల్ గురించి ఎప్పుడైతే తెలుసు, చాలాసార్లు మేము కలుస్తూ ఉన్నాము. అండ్ ముఖ్యంగా ఆయన ఫేమసే ఆయన ఆర్మీ. ఆయన జోలికి వెళ్ళకూడదు, వెళ్తే పెద్ద ఆర్మీ వచ్చేస్తుందన్నమాట. సో ఇట్స్ రియలీ గుడ్, ఇట్స్ నాట్ ఈజీ. అంచులంచులుగా సొంతంగా పైకి వచ్చి అండ్ ఎంతమంది క్రేజ్ సంపాదించుకొని ఒక బిగ్ బాస్ అంటూ షోలో గెలిచి, అండ్ హీ వాజ్, అతని గురించి, ఆయన గురించి చెప్పాలంటే హీ వాజ్ ఆల్, హీ నెవర్ గేవ్ అప్. అండ్ ప్రతి ఒక్కరికి ఆయన, హీ ఆల్సో స్ట్రగుల్డ్ అ లాట్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఏ చెట్టుకి ఆ గాలి ఉన్నట్టు ఇండస్ట్రీలో ఏ చెట్టుకి ఆ గాలి అలా కొడుతూ ఉంటుంది అందరికీ. కష్టాలు సుఖాలు సమానంగా ఇచ్చేస్తుంది అనమాట ఇండస్ట్రీ. దేవుడు ఎలాగ అందరికి ఇస్తారో ఇండస్ట్రీ కూడా అలాగే ఇస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అగ్రీ చేస్తారు అనుకుంటారు అతని. అండ్ సార్ 100 సినిమాలు తీశారు, ఆయన 100% అగ్రీ చేస్తారు అనుకుంటాను. సో అండ్ ఇలాగా ఏ కష్టానికాల నష్టానికాల చూడకుండా ముందుకి కదులుతూ రావాలి, కష్టపడుతూ ముందుకు రావాలి. డెఫినెట్గా ఒకరోజు నిలబడతారు అనే ఒక ఉదాహరణే మన కౌశల్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. దిస్ ఇంకా ఎన్నో హైట్స్ కెళ్ళాలని నా భగవంతుని కోరుకుంటున్నాను. అండ్ నా బ్రదర్, అది ప్రతి ఒక్కరు వచ్చినందుకు లవ్ యూ, లవ్ యూ, గుడ్ టు సీ యూ ఆల్, ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా గొప్ప హిట్ అవ్వాలి, హిప్పి పూరే, ఆల్ ది బెస్ట్. నటు విజయకాంత్ గారు మనతో లేరు. సో ఈ సభాముఖంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు ఒక నిమిషం విజయకాంత్ గారి కోసం మౌనం పాటిస్తే సో సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాను. మా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అండ్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మన రాకింగ్ స్టార్ మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే బ్లెస్ చేయడానికి వచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ కమింగ్ హియర్. అండ్ అలాగే ట్రైగున్ గారికి, విజయ్కి, ప్రతి ఒక్కరికి, రామ్ సత్యనారాయణ గారికి, రాజు గారికి, మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్లకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి, ప్రేక్షక మహాదేవులకి అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సో ఎనర్జెటిక్ అని మంజు మనోజ్ బాయిని చూస్తుంటే ఏంటంటే ఒక తెలియని ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఆ డింపుల్స్తో క్యూట్గా, అంటే ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా ఒక్కసారి మనోజ్ గారి ఫోటో పెట్టుకుని స్క్రీన్లో చూసుకుంటే చాలు, ఒక తెలియని ఎనర్జీ బూస్టప్ అనేది ఆటోమేటిక్గా లోపలి తన్నుకొచ్చేస్తుంది. మేము సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ ఆడుతున్నప్పుడు కూడా, నేను సుధీర్ వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు కూడా మమ్మల్ని వెనకాల ఉండి ఆ ఎంకరేజ్మెంట్తో, ఆ జోష్తో దగ్గరుండి గెలిపించారు ప్రతి మ్యాచ్లోని. అండ్ హీఈస్ ఆల్వేస్ రాకింగ్
అండ్ అలాగే తన లైఫ్లో ఎప్పుడూ రాకింగ్గా ఉండాలని, ఇంకా ఇంకా ఎన్నో మా లాంటి వాళ్ళ కోసం ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు ఫర్ కమింగ్ హియర్. అండ్ అలాగే అరుణాదిత్య అలియాస్ ట్రిగున్, థ్యాంక్ యూ బ్రో ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. అంటే 18 ఇయర్స్ అప్పుడు నా ప్రయాణం ఇండస్ట్రీలో స్టార్ట్ చేశాను ఒక రాజకుమారుడు అన్న సినిమాతో. సో 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత 20 సంవత్సరంలో నాకు బిగ్ బాస్ అన్న షో ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. అప్పటి వరకు ఎంతో కసితో పట్టుదలతో అంబిషన్స్తో ఉన్న నాకు బిగ్ బాస్ షో వచ్చిన వెంటనే ఒక కోతికి కొబ్బరికాయ ఎలా దొరుకుతుందో నాకు అలా షో దొరికింది. సో అక్కడ నాకున్న పట్టుదలని అంబిషియస్ని జీవితంలో ఏదన్నా సాధించాలన్న కసిని పట్టుదలని మొత్తం 24/7 ఎలాగైనా ఈ షోలో గెలవాలి, నేనేంటో 10 మందికి తెలియాలని ఒక కసితో ఆడి బయటకు వచ్చాను. నేను బయటికి నార్మల్గా రాలేదు, నాతో పాటు నా ఆర్మీ కూడా తీసుకొచ్చాను బయటికి. సో ఆర్మీ అని ఉప్పుతో వచ్చిన నాకు ఉప్పెన అంటే మీకు అందరికీ తెలిసిందే ఎన్ని రోజులు ఉండదు, ఒక్కసారి ఇలా పైకి లెగుస్తుంది అలా కిందకి వెళ్ళిపోతుంది. సో నా ఆర్మీ కూడా 88 మంత్స్ నాతోనే ఉండి నేను ఒక గ్రాటిట్యూడ్గా ప్రతి ఊరు వెళ్ళి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ తెలుపుకొని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలుపుకొని 8 మంత్స్ నేను వాళ్ళతో గడపడం జరిగింది. సో నా సెల్ఫిష్గా నేను బయటకు వచ్చినటువంటి సినిమాలు చేయాలి లేకపోతే నాకు వచ్చిన పేరుని యూజ్ చేసుకోవాలని కాకుండా నాకు పేరు తెచ్చిన ప్రజల కోసం నేను తిరిగాను ప్రతి ఊరికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి. సో నేను వెళ్తున్నప్పుడు చాలామంది దగ్గరకు వచ్చి అన్న నేను ఒక్క సినిమా హీరోగా చూడాలి, బిగ్ బాస్లో నిన్ను హీరోగా చూసాం అని ప్రతి ఊర్లో చెప్తుండేసరికి నేను ఒక హీరోగానే కాదు ఒక యాక్టర్గా అవుదాం అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చాను, ఒక నార్మల్ యాక్టర్గా ఒక మంచి యాక్టర్గా అవుదాం అని. మా తాతయ్య గారు కూడా ఆంధ్రప్రజా నాట్యమండలిలో పనిచేస్తున్నప్పుడు ఎస్వి రంగారావు గారితో, జగ్గయ్య గారితో, అల్లు రామలింగయ్య గారితో కలిసి ఎన్నో నాటకాలు పరిషత్తులు చేశారన్నమాట. సో అతను కూడా చెన్నై వెళ్ళి సక్సెస్ అవ్వక మళ్ళీ వెనక్కి రావడం, అలాగే మా ఫాదర్ కూడా 8 టైమ్స్ ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినా కూడా ఆ సక్సెస్ రాకపోయేసరికి అట్లీస్ట్ నాకు దేవుడు ఒక రూపం ఒక తెలుపు అందం ఏదో ఇచ్చాడు. సో దాంతో ఏదో ఒకటి సాధిద్దాం అని కసితో మళ్ళీ నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. సో ఎప్పుడైతే నా ఫ్యాన్స్ అందరూ ఒక సినిమా హీరోగా చూడాలన్నారో, సో ఫ్యాన్స్ కోసం టాటూ వేయించుకున్న నాకు, సో ఫ్యాన్స్ కోసం సినిమా చేయలేనా అన్న కసితో ఉన్నప్పుడు అప్పుడు నేను బ్లాక్ సినిమా చేస్తాను జరిగింది మన ఆది సాయి కుమార్ గారితో. సో బ్లాక్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న మన మహంగాళి దివాకర్ గారు, మధు గారు, సో ఆ టైంలోనే ఈ సినిమా ఒక మంచి సినిమా స్టోరీ చేస్తే బాగుంటుంది అనుకున్న తరుణంలో మామూలు సినిమా కన్నా ఒక ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్ట్ చేస్తే సేఫ్ అని మెమరీస్ మలయాళంలో సూపర్ హిట్ అయిన జిత్తు జోసఫ్ గారి సినిమా అండ్ పృథ్వీ సుకుమార్ గారు యాక్ట్ చేసిన సినిమా రైట్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న వెంటనే మన ప్రొడ్యూసర్ గారికి, శంకర్ గారికి చూపించడం జరిగింది. సో ఇమ్మీడియట్గా సినిమా వాళ్ళకి నచ్చి ఇమ్మీడియట్గా ఫస్ట్ షాట్లోనే ఇంక సినిమా ఎవరు చేయడానికి వీల్లేదు, మేమే ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి మధు గారు, దివాకర్ గారు, శంకర్ గారు ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. సో నాకు వేరే నాకు 10 ఆప్షన్స్ కూడా లేవు, ఓన్లీ 1 ఆప్షన్, 1 గన్ షాట్ ఈజ్ బంగాళీ అండ్ మధు గారు. అండ్ ఈ మొత్తం ట్రావెలింగ్కి బ్రిడ్జ్గా వ్యవహరించిన శంకర్ గారు ఈ సెడ్ ఈ సినిమా నాకు ఎంతో నచ్చింది, నాకు 35 ఇయర్స్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాలో పెట్టి ఈ సినిమాని నేను సూపర్ హిట్ చేస్తాను, డైరెక్షన్ కూడా నేనే చేస్తాను అన్న ఆప్షన్ ఇవ్వడంతో మాకు హ్యాపీ అనిపించి, ఇంకా ప్రొడ్యూసర్ గారికి మాకు అందరికి అతని మీద అతనికున్న ఎక్స్పీరియన్స్ అనుభవం మీద మాకు నమ్మకం కలిగింది. ఈ సినిమాకి డైరెక్టర్కు కూడా శంకర్ గారికి ఇవ్వడం జరిగింది. సో సినిమా సో కరోనా తర్వాత ఇలా ఒడిదొడుకుల మధ్య షూటింగ్ చేసుకుంటూ మొత్తానికి సినిమా సక్సెస్ఫుల్గా షూటింగ్ ఫినిష్ చేసాం. అక్టోబర్లో రిలీజ్ అవ్వాలి కాకపోతే నేను షూటింగ్ నిమిత్తం న్యూజిలాండ్ వెళ్ళడంతో కొంచెం డిసెంబర్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన నా తోటి కళాకారులకు, అలాగే పృథ్వీరాజ్ గారికి, ఆమణి గారికి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో కూడా నేను డబ్బింగ్ చెప్పి అబ్రాడ్ వెళ్ళిపోయాను, మళ్ళీ ఫస్ట్ కాపీ నేను వచ్చే లోపల పోస్ట్ ప్రొడక్షన్ అయింది. మీ అందరితో పాటు నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సినిమా ఫస్ట్ కాపీ అందరితో కలిసి చూద్దామని. సో మా కర్త క్రియ కర్మ అయిన శంకర్ గారి మీద 100% హోప్స్తో ఈ సినిమా మంచి హిట్ కొడుతుందని వీఆర్ వెయిటింగ్. ఎందుకంటే సినిమాలో
అప్పటికే నేను 200 యాడ్స్ డైరెక్ట్ చేసిన నాకు ఈ సినిమాలో నేను ఇన్వాల్వ్ అవుతే మళ్ళీ అతని క్రియేటివ్, ఎందుకంటే ఎప్పుడు ఇద్దరు మైండ్ సెట్స్ కలవు అనమాట, ఇద్దరు మైండ్ సెట్స్ కానీ ఇద్దరు క్రియేటివిటీ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. సో ఈ సినిమా కంప్లీట్గా శంకర్ గారికి అప్పచెప్పడం జరిగింది. సో నేను తను ఒక డైరెక్టర్స్ యాక్టర్గా తను చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాను. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యుల్ ఆల్ లవ్ కౌశల్కి యాక్టింగ్లో ఎంత ఈజీ ఉందని మీరే చూస్తారు. డెఫినెట్గా నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని 100% సక్సెస్ చేసిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రిక మిత్రులకి, అలాగే మీడియా సోదరులకి, అలాగే మంచు మనోజ్ గారికి అండ్ శ్రీగుణ్ గారికి, విజయ్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి, రాజు గారికి, మా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఒక చిన్న సినిమాని పెద్ద మనసుతో ఆదరించండి, అప్కమింగ్ యాక్టర్స్ని ఆదరించి ఆశీర్వదిస్తే మేము కూడా ఇలా మనోజ్ బాయ్ లాంటి వాళ్ళు మమ్మల్ని వచ్చి ఆశీర్వదిస్తే మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేసే అవకాశం వస్తుంది. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, కౌశల్ ఏదో హీరోగా చేస్తాడని అనుకోకండి. అంటే ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద హీరో పోటీ లిస్ట్లో నేను లేను. నేను ఇండస్ట్రీకి వచ్చింది ఒక మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకుందామని. అదే మంచి యాక్టర్గా ఎనీ క్యారెక్టర్, ఎనీ విలన్ రోల్, ఎనీథింగ్ నాకు సూట్ అవుతుంది. వీళ్ళు ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి నా మీద నమ్మకుంటే ఐఎమ్ 100% ఓపెన్ ఫర్ ఎనీథింగ్. అండ్ డెఫినెట్గా 2024లో ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని, అండ్ 2023 ఎండింగ్లో రిలీజ్ అవుతున్న ఈ రైట్ సినిమా మంచి సక్సెస్ సాధించాలని, నా మీద నమ్మకంతో డబ్బులు పెట్టిన మా ప్రొడ్యూసర్స్కి ప్రతి రూపాయి వెనక్కి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ థింగ్, ఈ సినిమాలో మై డాటర్ అటెండ్ ఫస్ట్ టైం విత్ మీ అనమాట. సో లల్లీ బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు అందరూ 3 ఇయర్స్ పాప అనమాట. ఆఫ్టర్ 3 ఇయర్స్ 6 ఇయర్స్ ఉన్నప్పుడు నాతో యాక్ట్ చేసింది. సో దట్ ఈస్ అ వన్ మోర్ ఐడెంటిటీ ఫర్ మీ, నా కూతురు నాతో యాక్ట్ చేయడం. సో దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ ప్లస్ పాయింట్ ఫర్ మీ ఇన్ ద ఫిల్మ్ అనమాట. థ్యాంక్ యూ. అండ్ అలాగే మంచు మనోజ్ గారు అండ్ మోనిక గారు రీసెంట్గా స్టార్ట్ చేసిన నమస్తే టాయ్స్ గురించి నేను చాలా విన్నాను. ఎందుకంటే నా పిల్లలకి టాయ్స్ కావాలంటే నేను ఈ ఊరికి ఆ ఊరికి పరిగెత్తి పరిగెత్తి టాయ్స్ తేవాల్సి వస్తుంది, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మీకు కావాల్సిన టాయ్స్ని మీ కళ్ళ ముందు ఎలాంటి టాయ్స్నైనా ఒక్క బటన్తో ఒక ఆర్డర్తో మీ ముందు నెక్స్ట్ డే ఉంటాయి. అండ్ ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో, టాయ్ కాన్సెప్ట్స్తో వచ్చిన మనోజ్ గారిని, మోనికా గారిని అండ్ ఐఎమ్ రియలీ కంగ్రాచులేటింగ్. అండ్ నాలాంటి ఫ్యామిలీ మ్యాన్స్కి, నాలాంటి ఫాదర్స్కి ఇలాంటి టాయ్స్ చాలా అవసరం. అండ్ ఐ రియలీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ టాయ్స్. అండ్ థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు ఫర్ స్టార్టింగ్ వండర్ఫుల్ బిజినెస్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. అన్న మనోజ్ అన్న చెప్పినట్టు విజయకాంత్ గారు, క్యాప్టెన్ గారు ఈరోజు మన వదిలేసి వెళ్ళడం చాలా, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను సినిమాల్లో జాయిన్ అవ్వాలని చెన్నై వెళ్ళాం అసిస్టెంట్ డైరెక్టర్గా. అసిస్టెంట్ కెమెరా ఎది దొరికితే అని చెప్పి అక్కడ కాలేజ్ దొరికితే వెళ్తే తిరిగే వాళ్ళం. అప్పుడు ఒకటి చెప్పాడు అనమాట, విజయకాంత్ గారు ఆఫీస్కి వెళ్తే ఫుడ్ ఉంటుంది ఎప్పుడు అంటే, అచ్చా నిజంగా ఎవరు వెళ్ళినా ఫుడ్ ఉంటుందా, సరే చూద్దాం నిజంగా ఉందా లేదా అని. బైక్ వేసుకొని ఒకరోజు సాలిగ్రామం అని ఒక ఏరియాలో చెన్నైలో వెళ్ళి పెద్ద ఆయన బ్యానర్లు అన్నీ ఉన్నాయి ఆఫీసులు. నాకేమో భయం, తెలియని ప్లేస్లో లోపలికి వెళ్తే తింటే ఎవరన్నా బయటికి వెళ్ళిపోయేదే అంటే ఇంకా పరుగు పోద్ది కదా. లేదు లేదు నువ్వు రా, లోపలికి వెళ్ళాం. ఆ రోజు ఆయన లేరు, కానీ హీరోగా కూడా నాకు కొన్ని చోట్ల దొరకని మర్యాద జస్ట్ ఒక నార్మల్ మీడియా స్టూడెంట్గా నాకు ఆ రోజు ఆఫీస్లో దొరికిందండి. ఆఫీస్లో దొరికింది తిన్నాను. అంత పెద్ద, అంత గొప్ప మనిషి ఈరోజు మన దగ్గర లేకపోవడం ఒక పెద్ద లాస్. ఐ హోప్ వేర్ ఎవర్ హీఈస్ హీ ఫైన్స్ పీస్. థ్యాంక్ యూ క్యాప్టెన్ ఫర్ బీయింగ్ సచ్ అ హంబుల్ పర్సన్ అండ్ సచ్ అ గివింగ్ పర్సన్. అండ్ మనోజ్ అన్న నాకు చాలా చాలా ఇష్టం. దెర్ ఇస్ నెవర్ ఎ డల్ మూమెంట్. ఆయన ఉన్నప్పుడు చుట్టూ నవ్వని వాళ్ళు ఉండరు. కౌశల్ చెప్పినట్టు డిప్రెషన్లో ఉన్నవాడు కూడా ఆయన వీడియోస్ అది చూస్తుంటాను. ఇట్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్. చాలా కొంతమంది ఉంటారు హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా, దే ఆర్ ఆల్వేస్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ యు ఆర్ లైక్ దట్ అన్న, మనోజ్ అన్న, వి ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూడడం చాలా రోజుల తర్వాత చూశాను. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. రైట్ సినిమా కౌశల్ గారు, ఇట్స్ అందరూ చెప్పారు ఒక ఆయన స్టోరీ వింటుంటే ఇట్స్ సో ఇన్స్పైరింగ్. యూనో హీ వాజ్ సేయింగ్ ఒకటి కాదు 3 తరాలుగా మేము ఒక ప్లేస్ రావాలని చెప్పి ట్రై చేసాము.
దట్ వే ఐ ఫీల్ లక్కీ, యునో, తెలియకుండా ఎక్కడికో వచ్చేసామన్నట్టు. ఆయనకి యాక్చువల్లీ గజ్నీ అని పేరు పెట్టాలి, యూనో, గజ్నీ ఎన్నిసార్లు 17 సార్లు ట్రై చేసినట్టు. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. అండ్ కౌశల్ ఆర్మీ అంటే ఒక చిన్న ఉనుకుంది ఈరోజు సోషల్ మీడియాలో. ఆ ఉనుకు మెయింటైన్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు, ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ లీషా నాతో ఒక సినిమా యాక్ట్ చేసింది, కాంపిటీషన్ లేదు కానీ వీ డిడ్ అ ఫిల్మ్ పొద్దున కర్ది అని చెప్పి ఒక సినిమా చేసాము. అండ్ శంకర్ గారు రైట్ సినిమా ప్రొడ్యూసర్, నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ జర్నీలో, ఈ సినిమా అన్న చాలా చీకటి జర్నీలో అక్కడక్కడ చిన్న చిన్న వెలుతురులు ఉంటాయి, అలా ఒక లాంతర్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అవర్ అసోసియేషన్. అండ్ త్వరలో ఇంకా చాలా ఉన్నాయి, ఏం చెప్తున్నానని ఆ స్టేజ్లో రివీల్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ కాదు. అండ్ రామ్ సత్యనారాయణ గారు, హలో సార్. రైట్ సినిమా ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిసెంబర్ 30th ఇయర్ ఎండ్ ఒక బ్యాంగ్, బ్లాస్టింగ్ బ్యాంగ్తో వెళ్ళి తప్పకుండా థియేటర్లో చూడండి. అండ్ ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ టు సీ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ సో మచ్ జీల్ ఇన్ దెమ్. అండ్ రైట్ సినిమా కూడా అలా వర్కౌట్ అవ్వాలి. అండ్ విజయ్ శంకర్, ఆల్ ద వెరీ బెస్ట్. సో మచ్ న్యూ టాలెంట్ కమింగ్, అందరూ వర్కౌట్ అవ్వాలని నేను దేవుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక వచ్చే అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళు, మీడియా, స్టేజ్లో ఉన్న అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా అవసరం. ఇలాంటి మూవీని మీరు థియేటర్కి వెళ్ళి ఒక పెద్ద సక్సెస్గా చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మూవీలో నాకు ఒక అవకాశం ఇచ్చడానికి కౌశల్ గారు, శంకర్ గారు, దివాకర్ గారు, మధు గారు, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూమెంట్ని చాలా స్పెషల్గా చేసిన మనోజ్ గారు అండ్ ఆదిత్ గారు, మీకు చాలా థ్యాంక్స్. అండ్ మిమ్మల్ని నమ్మి నేను ఈ ఆంధ్రాకి వచ్చాను, మీరు నన్ను బ్లెస్ చేయమని కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ నీలిమ గారు, కౌశల్స్ వైఫ్, ఆవిడ చాలా సపోర్ట్గా ఉండింది త్రూ అవుట్ ద మూవీ. కాస్ట్యూమ్ నుంచి, యాక్సెసరీ నుంచి, స్టే కూడా చాలా రోజులు. సో చాలా సపోర్టింగ్ వైఫ్. సో మీరే ఈ మూవీని బ్లెస్ చేసి వేరే లెవెల్కి తీసుకొని వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ శంకర్ గారికి, ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్తూ ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న ఆదిరాజ మహారథులకి, వెళ్ళిపోయిన మహారథులకు కూడా నమస్కారం. యాక్చువల్గా రైట్ అనే సినిమా రైట్ టైంలో రిలీజ్ అవుతుంది, ఎందుకంటే 30 తారీఖున సోలో సినిమా అది. 29 దాకా 5-6 సినిమాలు ఉన్నాయి, 30 తారీఖు ఒకే ఒక సినిమా ఉంది. డెఫినెట్గా ఈ సినిమాని ప్రజలు, ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇక ఈ సినిమాకు ఇచ్చిన విషయానికి వస్తే, డైరెక్టర్ శంకర్ అంటే మనకి తమిళనాడు శంకర్ ఉన్నాడు, అంటే ఇక్కడ ఎన్ శంకర్ ఉన్నాడు, అలాగే ఈ శంకర్ కూడా ఆ స్థాయికి ఎదగాలని, ఆ టైటిల్లో ఆ వైబ్రేషన్ ఉంది కాబట్టి మన శంకర్కి మంచి మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మధు అండ్ దివాకర్ మాకు మంచి మిత్రులు, వాళ్ళిద్దరూ కాంబినేషన్లో చేసే సినిమా ఇది, డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఇందాక ఇంకో విషయం చెప్పారు మన కౌశల్ బాయ్కి, కౌశల్ బాయ్ ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్త తీసుకొని, సినిమా నిర్మాతకి ఎంత ఇట్ అవసరమో అలాగే హీరోకి అంత కూడా అంత అవసరం కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన తప్పనిసరిగా సినిమాకి కోఆపరేట్ చేస్తాడు. ఒక పబ్లిసిటీ కానివ్వండి, ఒక డ్రైవర్ కానివ్వండి, ఎన్ని కూడా ఇంత బాగా రావడం కారణం కౌశల్ గారు పాత్ర కూడా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా. కౌశల్ మాకు మంచి మిత్రుడు, ఆయన మొన్నే అదరు ఆమె పీడిని యనమూరి వీరేంద్రనాథ్ గారి సినిమా కూడా చేశాం, అది కూడా మాకు మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. అలాగే మంచు మనోజ్ గారితో రామ్ గోపాల్ గారి డైరెక్షన్లో నేను, సి కళ్యాణ్ గారు కలిసి అటాక్ అనే సినిమా తీసాం, అది కూడా మాకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇలాగా ఈ కాంబినేషన్లో మంచు మనోజ్ లాంటి మంచి ఆర్టిస్టు వచ్చి ఈ చిన్న సినిమాని నడిచేయడం అంటే ఇది ఎంతో కొంత ఈ సినిమాకి హెల్ప్ అవుద్ది. ఎందుకంటే పెద్ద స్టార్ సినిమాలకి, స్టార్ హీరోలకి అందరూ సపోర్ట్ చేస్తారు, అలా కాకుండా ఒక చిన్న హీరోలకి, చిన్న డైరెక్టర్లకి కూడా మంచు మనోజ్ లాంటి వ్యక్తి వచ్చి ఒక బ్లెస్ చేసి ఒక మంచి మాట చెప్తే డెఫినెట్గా ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన మాట చెప్పినందుకు మంచు మనోజ్ని అభినందిస్తూ, ఇలాగ భవిష్యత్తులో ఈ కాంబినేషన్లో ఈ శంకర్ అండ్ మధు అండ్ దివాకర్ కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వస్తాయి, రావాలి. ఎందుకంటే శంకర్ కూడా నిర్మాత సేఫ్గా ఉండాలి, అతనికి ఏం చేస్తే మనం సేఫ్ అవుతామని ఆలోచించి మంచి వ్యక్తి, అవకాశం ఇచ్చారు కదా అని ఇన్స్టిట్యూషన్ ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి చాలా బాగా తీసి చూసాను, ట్రైలర్ చూసాను, నిజంగా ఎక్స్ట్రాడినరీ ఉంది ఈ సినిమా. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఆల్రెడీ మలయాళంలో రీమేక్ సినిమా, సూపర్ హిట్ సినిమా కాబట్టి ఇంకా ఆ అప్లైన్స్ కూడా ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే యాంకర్స్ ఉన్నారు మా రవి గారు, రవి గారి రామగోపాలం గారిని ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఊరికినే ఒకసారి పనిచేసిన ఫోటో తీయించారు, కట్ చేస్తే రామ్ గోపాలం అయిన గురు శిష్యులాగా ఉంటూ ఆయన అద్భుతంగా మన విజయవాడలో ప్రెస్ మీట్ జరిగితే మొత్తం అంతా
త్రీ అవర్స్ ప్రెస్ మీట్ ఉంటే 1.5 అవర్ మా రవి తీసుకున్నాడు, మిగతా 1.5 అవర్ రోజా గారిని కూడా మాట్లాడింది. కాబట్టి రవికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది కాబట్టి అభినందిస్తున్నాను. అలాగే ఇంకో యాంకర్ గారు ఉన్నారు, స్వప్న చౌదరి గారు. ఆవిడ యాంకర్ కాదు, ఆవిడ హీరోయిన్, మంచి ఆర్టిస్టు, అలాగే మంచి యాంకర్ కూడా. కాబట్టి ఆయన అభినందిస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన అందరినీ అభినందిస్తూ, ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ వన్ లేడీ అంటారు. అలాగే మా కౌశల్ అన్న వెనకాల ఒక లేడీ ఉంది, ఆవిడే వారి శ్రీమతి గారు. వారి సపోర్ట్ వల్లే కౌశల్ ఇంకా ఎదుగుతున్నాడని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మా రైట్ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మండజన్నకి, మన త్రిభువన్ గారికి, అలాగే ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులు మన విజయశంకర్ గారికి, మనోరావు గారికి, ఇంకా చాలామంది వచ్చారు, అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. ఈ సినిమా రీమేక్ సబ్జెక్ట్. ఆ సినిమాని మేము చూసినాక మాకు అందులో ఉన్న పాయింట్స్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇవన్నీ మాకు బాగా నచ్చినాయి. దాంతోపాటుగా ఈ సినిమాకి హీరో కౌశల్ గారు అయితేనే బాగుంటుందని మాకు కూడా అనిపించింది. మేము బ్లాక్ సినిమా చేసేటప్పుడే ఈ సినిమా సబ్జెక్ట్ గురించి చాలా డిస్కషన్ చేశాము. అంటే ఆ సినిమాని యాజ్ ఇట్ ఈజ్ కాకుండా చాలా బెటర్మెంట్ తీసుకొచ్చామండి, చాలా బెటర్మెంట్ తీసుకొచ్చి ఈ సినిమాని చేయడం జరిగింది. ఈ సినిమాలో చాలా సస్పెన్స్ ఉన్నాయి, చాలా మంచిగా తీసినాము. అందరం కష్టపడి ఆర్టిస్టులతో సహా అందరు, ప్రతి ఒక్కరు, టెక్నీషియన్స్ కానీ అందరు ఎఫర్ట్స్ పెట్టి చాలా మంచిగా తీసినాము ఈ సినిమా. ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదించాలి. రిలీజ్ అయినాక కూడా ఇలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మాత్రం మీకు 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఈ సినిమా రైట్, మీకు వచ్చే ఎంటర్టైన్మెంట్ కూడా రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మా రైట్ మూవీకి వచ్చిన విష్ణు గారికి అండ్ విష్ణు గారికి, అక్కడ హీరో విజయశంకర్ గారికి అండ్ మా మిత్రులు మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీ నేను ఈ ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదు. తర్వాత శంకర్ గారు, మన శంకర్ గారు ఈ సినిమాకి ప్రొడక్షన్ చేసుకున్నాము, డైరెక్ట్ నేనే చేస్తాను, మీరు ప్రొడ్యూసర్గా రండి అంటే నేను ముందుకు వచ్చాను. నాకు మూవీస్ దివాకర్ గారు యాడ్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్లో మాట్లాడి ఫస్ట్ టైం అండి, సారీ మేము తేడా మాట్లాడితే క్షమించండి. ఈ మూవీని చూసి ఆస్వాదిస్తామని ఆశిస్తున్నాను. పాత్రికేయులకి, పత్రిక విలాకరికి, అందరికీ మీరు వచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి. నేను ఫస్ట్ టైం ఈ ప్రెస్ ముందు మాట్లాడటం ఇప్పుడు నాకు కూడా అలవాటు లేదండి. ఓకే, ఈ సినిమా గురించి చెప్పాలంటే రైట్ మూవీ. ఇంకా మీకు అన్ని చెప్పారు, రీమేక్ మలయాళం, దాని తర్వాత తమిళ్, తమిళ్ నుంచి మేము చూసుకున్నాం, ఇవన్నీ అన్ని ఓకే అండి. ఈ రైట్ మూవీ 30 డిసెంబర్ రిలీజ్ అవుతుంది. కథ అన్ని ఇప్పుడు 4-5 ఇంటర్వ్యూలు అన్ని మొత్తం చెప్పడం జరిగిందండి. ఈ టైంలో అందరినీ వెయిట్ చేయించి నేను మాట్లాడడం కదా కరెక్టే కాదు. 30 సినిమా రిలీజ్ అవుతుంది. రైట్ మూవీ 100% ఈజ్ అ రైట్, పర్ఫెక్ట్గా చాలా బాగుంది, బాగుందని నేను చెప్పడం అని కాదండి, ఖచ్చితంగా సినిమా ఈజ్ అ వెరీ గుడ్ అండి. 100% అందరు ఎఫర్ట్ కాదు, కథ కాదు, ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా పనిచేసి సినిమాని కాపీ తేవడం జరిగిందండి. అలాంటి మీరు 2 డేస్లో సినిమాని చూడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ న్యూ ఇయర్ 2024. హలో మీడియా బ్రదర్స్ అండ్ ఎవ్రీవన్ హూ కేమ్ టు ద ఈవెంట్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో నేను మోడలింగ్ కౌశల్ సార్ దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యాను. నాకు టెన్షన్ ఉండేది ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ సార్, నాకు అది కొంచెం ఒక డ్రీమీ మోడలింగ్ కెరియర్ నాకు. అండ్ నేను కౌశల్ సార్ అంత గ్రౌండెడ్ పర్సన్ ఇప్పుడు నేనైతే ఒక సెలబ్రిటీ అంత గ్రౌండెడ్ ఉంటే ఎప్పుడు అనుకోలేదు. హీ వాజ్ వెరీ గ్రౌండెడ్ అండ్ సార్ నన్ను ప్రతి ఒక్క మోడలింగ్ నేర్పించే ప్రతి ఒక్క క్రమంలో హీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ మై బ్రదర్. అండ్ నాట్ ఓన్లీ కౌశల్ సార్, కౌశల్ సార్స్ వైఫ్ నీలిమా మ్యామ్, మ్యామ్ కూడా నన్ను చాలా కేర్ తీసుకున్నారు. అండ్ సార్ దగ్గర మోడలింగ్ అయిపోయాక when I went into theaters and all, sir was following my work. Nannu phone chesi adigevaru em chestunnao enti ani. And on some day he called me for this role in Ride.
అండ్ పిలిచి నన్ను లుక్ అంతా లుక్ టెస్ట్ చేశాక హీ వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు శంకర్ సార్. శంకర్ సార్ కూడా అసలు చాలా మోటివేట్ చేశారు, అరే అబ్బాయి బాగున్నాడు తీసేసుకుందామని. శంకర్ సార్ కూడా నన్ను భయ్యా భయ్యా అని పిలుస్తారు. హీ ట్రీట్స్ మీ లైక్ అ బ్రదర్ వెల్ యాజ్ వెల్. అండ్ థ్యాంక్ యూ దివాకర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మధు సార్ థ్యాంక్ యూ. మధు సార్ కూడా నాతో మంచి కూర్చొని ఎప్పుడు టీ తాగారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కౌశల్ సార్. నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కారులో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కౌశల నా కౌశల అని చెప్పి నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా నాతో పాటు ఉంటూ నేను ఎక్కడ వెళ్ళినా నన్ను సపోర్ట్ చేస్తూ, అంటే చాలా మంది నా వెనకాల వచ్చారు ఒక ఆర్మీగా చెప్పాను కదా, ఉప్పు ఎప్పుడు పైకి లేచి ఏదో ఒక టైంలో కిందకు వెళ్ళిపోతుంది, అయినా కూడా ఈ ఉప్పుడులో కొంతమంది ఇంకా నాతో ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఫైవ్ ఇయర్స్ లో కూడా. వాళ్ళే టోనీ, సుమన్, రిచర్డ్ ఇలా ప్రతి ఒక్కరు అనమాట, అందరినీ ఒకసారి, అంటే నా ఆర్మీ ఇంకా చాలా ఉంది, సో ఇప్పుడు పిలిచినప్పుడు అంటే నేను చాలా తక్కువ మంది పిలిచాను ఇవాళ ఈవెంట్ కి, ఒకసారి వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి జస్ట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎవ్రీవన్, ప్లీజ్ కమ్. దయచేసి సార్ ఎవరి నేమ్స్ అయితే అనౌన్స్ చేశారో వాళ్ళందరూ కూడా త్వరగా రావాలి స్టేజ్ పైకి. నన్ను ప్రవీణ్ ఆల్సో యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ రో టోనీ బాయ్ అండ్ ఈ రోజు మనోజ్ బాయ్ ఇక్కడ రావడానికి మెయిన్ కారణం అయిన వేణు, హీస్ ఆల్సో వన్ ఆఫ్ మై కౌన్సిలర్ మీ ఫ్యాన్ అనమాట, మెంబర్ అనమాట. సో మనోజ్ గారు ఇక్కడ రావడానికి హీఈస్ ద మెయిన్ రీజన్. ఐ వాంట్ సే థ్యాంక్స్ టు వేణు గారు అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మీ ఆల్ ద టైమ్, థ్యాంక్ యూ గైస్. అండ్ కౌశల్ గారు ఈ రైట్ సినిమాతోటి మీ ఆర్మీ ఫుల్ యాక్టివ్ అవుతుంది, ఆర్మీ 2 కూడా స్టార్ట్ అయితే సార్ అంత కాన్ఫిడెంట్ మేము ఇస్తున్నాం. సో నాకు నేను చెప్తున్నానండి ఫస్ట్ కాపీ మీ అందరితో పాటు నేను చూద్దాం వెయిటింగ్ ప్రొడ్యూసర్ గారిని డైరెక్టర్ గారిని ఎప్పుడు అడిగినా సార్ ఈ సినిమాతో మీ రాత మారిపోతుంది, ఈ సినిమాతో మళ్ళీ ఆర్మీ బయటకు లేపుతుంది, నిద్రపోయిన ఆర్మీ బయటకు లేపుతాం, ఈ సినిమా మీకు ఒక మంచి బ్రేక్ అంటూనే ఉన్నారు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఐఎమ్ ఆల్సో ఈగర్ టు సీ ద థియేటర్స్ అన్నమాట. ఇది మాత్రం రైట్ సార్, అదే ఆ రైట్ నాకు కూడా జీవితంలో ఒక పెద్ద రైట్ మార్క్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, చాలా పెద్ద కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు నాకు. వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మధువన్న అండ్ మహంకాల్ దివాకర్ గారు. మెయిన్లీ చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఎక్కడా తగ్గరు, వాళ్ళు తీసే సినిమాలు బ్లాక్ కానీ చీత చీకటి కింద చేతుకుంట ఏదే బొమ్మ లేదు దిమ్మ తిరిగింది. సో మీరు ప్రొడక్షన్ వాల్యూస్ చూడాలి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట. అలా అని వాళ్ళకి ఏదో లాటరీలో వచ్చే డబ్బులు కాదు, ఏది కాదు, వాళ్ళ కష్టం కష్టపడి చెమట వచ్చి వచ్చిన డబ్బులు, అది ఎంత ప్యాషన్ లేకపోతే ఎన్ని సినిమాలు తీస్తారు. ఆల్మోస్ట్ ఇంకో 2-3 మూవీస్ లైన్లో పెట్టున్నారు అన్న, అందులో నేను కూడా నా మూవీ కూడా ఒకటి ఉంది. థ్యాంక్ యూ అన్న ఫర్ చూసింగ్ మీ, నన్ను బిలీవ్ చేసినందుకు. అండ్ మెయిన్లీ మా కౌశల్ భయ్యా, సో మెయిన్లీ కౌశల్ అన్నకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్వాలిటీ ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా మనీ చూసి కానీ వాళ్ళ పలుకుబడి చూసి కానీ వచ్చిన ఆర్మీ కానీ మనుషులు కాదు వాళ్ళు, వీళ్ళ క్యారెక్టర్ని చూసి వచ్చిన ఆర్మీలు అవి. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన క్యారెక్టర్ చూసి ఆ ఆర్మీ ఏర్పడింది, అలాగే కౌశల్ గారికి కూడా వాళ్ళ క్యారెక్టర్ చూసి ఆయన ఇది అని తెలిసి ఫామ్ అయిన ఆర్మీ అది. అది ఎప్పటికీ పోదు, నిద్ర పోలేదు, వెయిట్ చేస్తుంది, పంజా సింహం ఎలా ఉంటుంది, వేటాడే ముందు చాలా కూల్ గా ఉంటుంది. సేమ్ ఇప్పుడు అదే కౌశల్ గారు ఆర్మీ అదే పొజిషన్ లో ఉన్నారు, 30th విసిరే పంజాకి టాలీవుడ్ షేక్ అవ్వాల, అర్థమవుతుందా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈషా గారికి చాలా బాగున్నారండి, అంటే ఇలాంటి హీరో నా పక్కన కూడా పెట్టండి. ఆల్రెడీ కూర్చున్నారు కదా పక్కన, ఆల్రెడీ పక్కన కూర్చున్నారు కదా, సినిమాలో పక్కన పెట్టేస్తారు అంటే ఇప్పుడు మీరు అక్కడ ఎందుకు కూర్చున్నారు, కెమెరా వాళ్ళందరూ మీడియా వాళ్ళందరూ చూసి ఓకే వీళ్ళిద్దరు పేరు బాగుంది నెక్స్ట్ సినిమాలో వాళ్ళిద్దరు తీయొచ్చు కదా అని చెప్పేసి మీరు అక్కడ కూర్చున్నారు. సో ఫస్ట్ పక్కన కూర్చున్నా నెక్స్ట్ పక్కన పెట్టేస్తారు సినిమాలు అంతే. మీకు మేము బాగా తెలిసినట్టుందండి మనుషులు మనోభావాలు ఎలా ఎలా ఉన్నాయి లోపల ఏమో అనుకుంటున్నాం. ఇగో ఒక కెమెరామెన్ కూడా పెట్టాను, మా ఇద్దరికి తీయండి ఒకరు ఫోటోలు తీయద్దు అని చెప్పి. సో బాగా చేయగలరా, థ్యాంక్ యూ. సో
ఇంకొకటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్ కూడా కావాలి ఈ మూవీకి. అండ్ వన్ మోర్ థింగ్, మా డైరెక్టర్ శంకర్ గారు హైలీ టాలెంటెడ్ అండి. ఆయన ఇప్పుడు సినిమా తీయాలంటే ఎప్పుడో తీయొచ్చు, ఏ పడితే అది తీయకూడదు, పర్ఫెక్ట్గా కాలా రెగరేసుకునే సినిమా తీయాలని ఇప్పటి వరకు వెయిట్ చేసి తీసిన సినిమా రైట్, 100% రైట్ అండి. మీకు మంచి బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ట్రైలర్ అద్దరిపోయింది, 2 ట్రైలర్లు డబుల్ ధమాకా ఇచ్చారు మనకి. వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. ఈ టీమ్ అందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. కౌశల్ ఆర్మీకి గెట్ రెడీ 30th కి. థ్యాంక్ యూ ఆల్, సూపర్ యాంకరింగ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా మాంకాల్ మూవీస్ లో ఒక సినిమా వస్తుంది విజయశంకర్ తోటి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మధు గారు, శంకర్ గారు అండ్ దివాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక స్టోరీ అండ్ రైట్ గురించి మీకు చెప్పగానే ఈ మూవీకి కౌశల్ గారు ఈజ్ ద బెస్ట్ అనుకొని మాతో ట్రావెల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ కౌశల్ గారి గురించి చెప్పాలంటే, ఎప్పుడు చెప్పినట్టే నాకు పెద్ద మాట్లాడడం రాదు, ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. కౌశల్ గారు ఏంటంటే వెరీ హార్డ్ వర్కింగ్, ఆయన చూసి చాలా చాలా నేర్చుకున్నాను. కౌశల్ ఆర్మీ, కౌశల్ అభిమానుల్లో నేను ఒకదాన్ని. ఆయన పర్సనల్ క్యారెక్టర్ కానీ, సేవా కార్యక్రమాలు కానీ, సాయం చేసే గుణం కానీ, అన్నిట్లోనూ నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. నేను చాలా దగ్గరుండి చూశాను ఆయన కష్టాన్ని, ఆయన పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది ఉంటుందని తెలుసు నాకు. 1000 అడుగుల ప్రయాణమైన ఒక అడుగుతో మొదలు పెట్టాలంటారు, ఆ ఒక్క అడుగు ఈ రైట్ మూవీ అనమాట. బుజ్జి ఆల్ ద వెరీ బెస్ట్. 2024 ఇంకా ఇలాంటి మంచి సినిమాలు, ఇంతకు మించిన సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మదర్ బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళందరి రూపంలో ఉంటాయి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లీషా, థ్యాంక్ యూ. ఒక తన పాపం చాలా కొత్త, ఇక్కడికి రావడమే ఎలా ఏంటి అనుకునేది. చెన్నై నుంచి మూవీని, ముఖ్యంగా కౌశల్ గారితో యాక్ట్ చేయాలి, మంచి మూవీ అని నమ్మి ఇంత దూరం వచ్చారు. ఆవిడకి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐఎమ్ సారీ, ఇక్కడ మా పాప గురించి చెప్పడం మర్చిపోయాను. లలి వాంట్స్ టు సే సంథింగ్ టు హర్ డాడ్. I'm very happy because I'm acting with my papa and all the best to right movie. Thank you. ఇక్కడికి వచ్చేసిన పాతికేయ మిత్రులకి, అలాగే అలంకరించిన పెద్దలు, మన పెద్దలు అంటే మన బ్రదరు, పెద్దలు లాంటి కాదు బ్రదరు, అలంకరించిన అందరికీ, ఈ రైట్ మూవీకి వచ్చిన అందరికీ థ్యాంక్ చెప్పుకుంటూ, ముందుగా ఈ రైట్ మూవీ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ, మన దివాకర్ సార్కి, మధు గారికి మంచి సక్సెస్ కావాలని, అలాగే నటించిన మన కౌశల్ గారికి, మన దీసా గారికి, అందులో నటినట్ల అందరికీ మంచి సక్సెస్, రోహిత్ గారికి మంచి సక్సెస్, మీరు అందరూ కలిసి ఇస్తారని, 30th మంచి అందరూ కలిసి సినిమా చూడాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మన దివాకర్ గారికి అండ్ మధు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేకి మాటలు రావడం చాలా కష్టం, ఎందుకంటే మా జోబు నుంచి పైసలు పోవడమే కానీ రావడం అనేది తక్కువ కాబట్టి మాటలు కూడా రావడం చాలా కష్టము. సో ఏమనుకోవద్దు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈ మూవీ గురించి చెప్పాలి అంటే నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే అందరూ మాట్లాడేశారు, పెద్దవాళ్ళందరూ, మంచు మనోజ్ గారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మెయిన్ థింగ్ రైట్ కౌశల్. కౌశల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి, ఎందుకనంటే హీఈస్ వన్ ఆఫ్ మై గురు. ఐ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్స్. నీలిమ గారు, కౌశల్ గారు మా ఇంటికి వచ్చి నాకు ఒక మంచి ది బెస్ట్ ఫోటోషూట్ చేశారు. ఐ నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్ మూమెంట్. యాక్చువల్లీ ది బెస్ట్ మూమెంట్, ది బెస్ట్ ఫోటోగ్రఫీ నాకు ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్ గారు.
ఆ రోజు నేను ట్రెడిషనల్ గానే కొన్ని లుక్స్ లో తెలుసు సౌమ్యంగా సౌమ్య అందరికి, బట్ ఆఫ్టర్ దాట్ వెస్టర్న్ లో కూడా నేను ఫిట్ అవుతా అని కౌశల్ గారు నన్ను నాలాగా నన్ను చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నీలిమ గారు. మూవీ ట్రైలర్ చూస్తుంటే వావ్, రియల్లీ అమేజింగ్, అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అక్కడ కౌశల్ గారిని నేను చూసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది. దాని తర్వాత ఎప్పుడైనా ఈవెంట్స్లో కలవడం తప్ప ఇప్పుడే పక్కన కూర్చొని ఇలా మాట్లాడడం, ఆయన మూవీ గురించి నేను ఆయన ముందు మాట్లాడాలంటేనే నాకు ఏదో కొత్తగా ఉంది. సో కౌశల్ గారు యాక్టింగ్ గురించి మీకు తెలియాల్సింది ఏమీ లేదు, చెప్పాల్సింది ఏమీ లేదు. సూపర్ ఆసమ్ పర్సన్, సో హార్డ్ వర్కర్, ది బెస్ట్ 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 అంటే బెస్ట్ క్యారెక్టర్ ఆయనకి ఉంది. సో రైట్ మూవీ, ఆల్వేస్ రైట్, ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైరిటీ. థ్యాంక్ యూ సో మచ్ అందరిలో మరింత ఎనర్జీ రప్పించినండి మా హీరోకి. పంజా విసిరారు విసిరబోతున్నారు అని చెప్పిన మన విజయ్ శంకర్ గారికి ఒక చిరు సన్మాన కార్యక్రమం రండి సార్. సార్ ఇందాక యాక్చువల్ మేము మిస్ సార్ చెప్పండి. చిరంజీవి గారు నాకు సన్మానం చేస్తే ఎలా మాట్లాడతారు? మీరు మాట్లాడి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు బయటకు కూడా వెళ్ళినవరా? పర్లేదు, ఆయన అడిగినందుకైనా ఒకసారి. నిజంగా తమ్ముడు నువ్వు ఇందులో మాట్లాడిన విధానం, తెలుగు పరిశ్రమల ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కొత్త యువరంతో రావాలి. తెలుగు పరిశ్రమ ఒకరిది కాదు, నలుగురిది కాదు, ప్రతి ఒక్కరిది నేను చెప్పడంలో ఇలాంటి యువకులందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోటి కొద్ది గట్టిగా చెప్పలు కొట్టాలి. ఉచ్చేస్తుంది తను చూస్తుంటే నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, అలాంటి ఏం తీసుకోబోతా. ఓకే, థ్యాంక్ యూ అనియా. రైట్, థ్యాంక్ యూ. అదేవిధంగా నీలిమ గారికి సతీ సమేతంగా ఒక చిరు సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లేండి క్లాప్స్. సో ఈరోజు ఇస్ అ వెరీ ఇన్స్పిరేషన్ కపుల్స్ అండ్ బికాస్ చాలా మందికి కూడా ఇట్స్ వెరీ రోల్ మోడల్, ఎందుకంటే ఇండస్ట్రీలో అండ్ అలాగే మన ఆర్మీలో కావచ్చు ఓవరాల్గా ఇంతమంది ఈ జర్నీలో ఇస్ అ వెరీ గ్రేట్ ఇన్స్పిరేషన్ కపుల్స్. కాబట్టి వారిని ఇద్దరిని కలిసి సత్కరించవలసిందిగా మా రైట్ టీమ్ ప్రొడ్యూసర్స్ టీమ్ మెంబర్స్ని అందరిని కోరుకుంటున్నాం. ఒకసారి ఫైనల్ గా ఒకసారి అందరూ కూడా అదే ఎనర్జీతో గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ద వండర్ఫుల్ మూమెంట్, ద వండర్ఫుల్ పే. థ్యాంక్ యూ. రైట్, మీరు అలాగే ఉండండి సార్. అలాగే ఇప్పుడు మా డైరెక్టర్ శంకర్ గారు, సో ఇందాటి నుంచి మీరు తొడగొట్టలేదు కాబట్టి కనీసం సెలవులను కొడదాము. రైట్, ఆ రిక్వెస్ట్ డైరెక్టర్ శంకర్ గారు కూడా సత్కరించవలసిందిగా ప్రొడ్యూసర్స్ని అండ్ టీమ్ మెంబర్స్ అందరూ కొడుకుంటున్నా. ఈ కార్యక్రమం నేను చూడలేదు యాక్చువల్గా, వేదన్ జాక్సన్ కూడా వచ్చాడు యాక్చువల్గా. సో నా కోసం టాటూ వేయించుకున్నలో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పర్సన్ నా కోసం చాలా వీడియోలు చేశాడు. ఆ టైంలో బిగ్ బాస్ ఉన్నప్పుడు నా కోసం చాలా కష్టపడ్డాడు. సో ఐ జస్ట్ వాంట్ టు సే ఒక రెండు మాటలు మీ అన్న గురించి. మనోళ్ళు అందరికన్నా నువ్వే బాగా మాడతావు కాబట్టి. సో అన్న తరపున వచ్చిన కౌశలాకి మీ మెంబర్స్ అందరికి, చాలామంది చూసిన అందరి తరపున నేను మాట్లాడబోతున్నా. చాలా డేస్ అంటే లైక్ ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న ముందుకు రావాలి, అన్న ఒక మంచి మూవీ రావాలి అని చెప్పి. బట్ తన యొక్క మంచితనమో లేకపోతే తన యొక్క లైక్ వే ఆఫ్ థింకింగ్ వల్లనో కొంచెం వెనకబడిపోయిండు అనే ఒక ఆలోచన మేమందరం వచ్చినాము. అలాంటి టైంలోనే మళ్ళీ రైట్ అనే మూవీతో ముందుకు వెళ్తున్నాడు. అండ్ అదొక్కటే కాకుండా ఒక ఇంతకు ముందు అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను ఒక హీరోగా మాత్రమే ఒక హీరో పోటీలలో నేను లేకపోవచ్చు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక మంచి యాక్టర్గా నిలిచిపోవాలి లైఫ్ లాంగ్ అనే ఒక మాట అన్నాడు. మేము కూడా ఎగ్జాక్ట్లీ అదే కోరుకుంటున్నాం. కౌశల్ అన్న అనగానే ఆ టైంలో ఎట్లయితే మాకు ఒక రక్తం ఉడుకుతుండే, కౌశల్ అన్న అనగానే రక్తం ఉడుకుతుండే, ఎందుకంటే అందరికీ తెలుసు అది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మాత్రమే. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో కూడా తను ఆడినటువంటి ఆటలో నుండి మేము తీసుకున్నటువంటి కొన్ని అద్భుతమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మా లైఫ్లో ఇప్పటికీ ఎప్పటికీ కూడా మా లైఫ్లో మేము ఒక ముందడుగు వేయడానికి చాలా ఉపయోగపడతాయి. అలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా 10 మందిలోనే ఉండాలి, 10 మంది ఆదరిస్తూనే ఉండాలి, అలాంటి పరిస్థితుల్లోనే ఉండాలి అని చెప్పి ఒక అభిమానిగా మేమందరం కోరుకుంటున్నాం. ఈ యొక్క మూవీని
ఆ రోజు కౌశల్ అన్న బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆదరించి అభిమానించి కౌశల్ అన్నను కప్పు గెలిచేలా చేసిర్రో బిగ్ బాస్ 2 విన్నర్ గా ఇప్పటికీ ఎప్పటికీ ఆర్మీ అనగానే గుర్తొచ్చే విధంగా మనం అందరం కూడా ఆదరించి ఆ రోజు ఆ విధంగా తెచ్చినాం. ఈ రోజు తన యొక్క మూవీ కెరియర్లో ఒక హీరోగా వస్తున్నటువంటి రైట్ మూవీకి మీ అందరూ కూడా ఖచ్చితంగా ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎప్పుడైనా కూడా ఎప్పటికైనా కూడా తనను అభిమానించడానికి మేమందరము ఉన్నాం. కాకపోతే ఒకే ఒక్క కారణం, ఈరోజు ఇందాక మాట్లాడుతూ బ్రదర్ తను వెళ్ళిపోయినట్టున్నారు, ఆయన మాట్లాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు అన్నను కావచ్చు ఉన్నటువంటి ఒక క్వాలిటీ, సేమ్ క్వాలిటీ ఒక క్వాలిటీ ఉంటుంది. ఏం క్వాలిటీ అంటే మనము తింటున్నటువంటి అన్నము కంచెం ఏదైతే ఉంటుందో ఆ కంచెం బంగారు కంచమైనా కూడా ఒక అరటి కంచమైనా కూడా మనకు అక్కడ కావాల్సింది ముఖ్యమైనది అన్నం, కడుపు నిండాలి. ఏ కంచంలో తిన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, అన్నం కడుపు నిండిందా లేదా అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా కొన్ని గుణాలు ఉంటాయి, అలాంటి గుణాలలో ఎప్పటికీ కూడా మనీకి కాదు మనిషికి విలువియాలే అనే ఆలోచనతో ముందుకొచ్చినటువంటి అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తులలో ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఒక కౌశల్ మండగా మేము అభిమానిస్తున్నందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. జై కౌశల్, 100% జై కౌశల్, ఎప్పటికీ 100% ఉంటుంది. నేను అన్న పేరు టాటో వేయించుకున్నా బిగ్ బాస్లో ఉన్నప్పుడు, ఆ రోజు వేయించుకున్నటువంటి టాటో ఇది. ఇప్పటికీ ఎప్పటికీ నేను చచ్చిపోయేంత వరకు, నేను బొందకుపోయి నన్ను ఆ మట్టిలో పూడ్చేంత వరకు ఈ టాటో నాతోటే ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత ఏమైనా వస్తుంది అని అంటే అది ఒక టాటో మాత్రమే. సో అందుకే నేను ఆ రోజు వేయించుకున్నప్పుడే చెప్పిన జీవితకాలం నువ్వు నా వెంట మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మీ పేరు ఏదైతే నేను వేయించుకున్నానో అది నా జీవితకాలం నా వెంటే ఉంటుంది అని చెప్పిన ఈ రోజు కాదు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఒక రైట్ మూవీతో, ఈ ఒక్క మూవీతోనే కాదు ఇంకెన్నో మూవీస్తో మళ్ళీ కౌశల్ అన్న మీ ముందుకు రాబోతున్నాడు, మీ ఆదర అభిమానాన్ని కోరుకుంటున్నాడు. ఆ రోజు ఏ విధంగా అయితే చేసిర్రో ఈ రోజు అదే విధంగా ముందుకు వచ్చి చేస్తే ఖచ్చితంగా మళ్ళీ కౌశల్ అన్న ఒక మంచి స్థాయిలో ఉండాలి, ఒక పెద్ద స్థాయిలో ఉండి ఎంతో మందికి స్ఫూర్తిగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఇన్వైటింగ్ మీ, అండ్ ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ మూవీ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి రైట్ మూవీస్ లైక్ యాజమాన్యానికి అంతా కూడా మరొక్కసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నా అంటే రేపు పొద్దుగాల మీరు హిట్ కొట్టబోతున్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ జై హింద్. నేను మాట్లాడడం కాదు, మన కౌశల్ అన్న ఆర్మీతోటి రేపు పొద్దున అంటే 30వ తారీఖు మనం థియేటర్ దగ్గర మాట్లాడదాం. సో కంగ్రాచులేషన్స్ అందరికి రైట్ మూవీకి. సో థ్యాంక్ యూ సో మచ్, మీ పేషెన్సీ మీ యొక్క ఓపికే నిజంగా మా అందరి మీద చూపిస్తున్న ప్రేమనే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి.